అమెరికాలో కోవిడ్-19 కేసులు 100,000 దాటినాయి. ఈ సందర్భంగా గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ ఇండెక్స్ GHSI అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ ఇండెక్స్ అనేది 195 దేశాల ప్రపంచంలో 195 దేశాల హెల్త్ కేర్ ప్రిపేర్నెస్ లెవెల్స్ను ఒక అంచనా వేసి ర్యాంకింగ్ ఇస్తుంది. ఈ ర్యాంకింగ్ ఇచ్చే సంస్థలు 3 సంస్థలు కలిసి ర్యాంకింగ్ ఇస్తాయి. జాన్ హాప్కిన్స్ సెంటర్ ఫర్ హెల్త్ సెక్యూరిటీ, తర్వాత న్యూక్లియర్ ఇనిషియేటివ్, ఆ తర్వాత ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్, ఈ 3 సంస్థలు కలిసి గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ ఇండెక్స్ పబ్లిష్ చేస్తాయి. జాన్ హాప్కిన్స్ సెంటర్ ఫర్ హెల్త్ సెక్యూరిటీ, న్యూక్లియర్ ఇనిషియేటివ్ అండ్ ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్. అయితే ఫస్ట్ రిపోర్ట్ 2019 పబ్లిష్ అయింది. గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ ఇండెక్స్ ఫస్ట్ రిపోర్ట్ 2019 పబ్లిష్ అయిందన్నమాట. ఈ రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలో ఏ దేశం కూడా ఏదైనా ఎపిడమిక్ పాండమిక్ సంభవిస్తే పూర్తి స్థాయిలో సంసిద్ధంగా లేదు. నో కంట్రీ ఇన్ ద వరల్డ్ ఈజ్ రెడీ ఫుల్లీ ప్రిపేర్డ్ టు ఫేస్ ఎనీ ఎపిడమిక్ ఆర్ పాండమిక్ అనేది వాళ్ళ అంచనా అన్నమాట. అయితే ట్రంప్ డబ్బా కొట్టుకుంటున్న విషయం కరెక్ట్గా 4 రోజుల క్రితం, అంటే ఫిబ్రవరి 27, 2020, ట్రంప్ ఇండెక్స్ చూపించి, చూడండి ఇండెక్స్లో అమెరికా ఫస్ట్ ర్యాంక్లో ఉంది, మేము హెల్త్ సెక్యూరిటీలో టాప్లో ఉన్నామని చెప్పి డబ్బా కొట్టుకున్నారు. అమెరికా గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ ఇండెక్స్లో ఫస్ట్ ర్యాంక్లో ఉంది. ఇక్కడ అమెరికాకి ఇండెక్స్ వాల్యూ 83.5 out of 100, అమెరికాకి ఇండెక్స్ వాల్యూ 83.5 out of 100. అలానే చైనా, వర్స్ట్ ఎఫెక్టెడ్ చైనా, ఇప్పుడు మన కరోనా వైరస్ ఫస్ట్ స్టార్ట్ అయిన చైనా 51st ర్యాంక్లో ఉంది, దాని వాల్యూ 48.2 out of 100, దాని వాల్యూ 48.2 out of 100. 2019 ద కంట్రీస్ విచ్ ఆర్ మోస్ట్లీ ప్రిపేర్డ్, అంటే టాప్ మోస్ట్ బాగా ప్రిపేర్ అయిన కంట్రీస్ లిస్ట్ ఏంటంటే 2019 గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ ఇండెక్స్ ప్రకారం ఆస్ట్రేలియా, కెనడా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, సౌత్ కొరియా, స్వీడన్, థాయిలాండ్, యునైటెడ్ కింగ్డమ్ అండ్ ద యుఎస్, ఈ దేశాలన్నీ అంట హెల్త్ సెక్యూరిటీలో బాగా ప్రిపేర్ అయినాయంట. లీస్ట్ ప్రిపేర్డ్ కంట్రీస్, వర్స్ట్ ప్రిపేర్డ్ కంట్రీస్ ఎక్కువ వెస్ట్రన్ అండ్ సెంట్రల్ ఆఫ్రికాలో ఉన్నాయంట. అయితే ఈ రిపోర్ట్ అనేది 195 దేశాల్లో 140 క్వశ్చన్స్ తయారు చేసి, అంటే 140 క్వశ్చన్స్ తయారు చేసి 6 సబ్హెడ్డింగ్స్లో తయారు చేసి చేసిందనమాట. ఈ 6 కేటగిరీస్ చూద్దాం ఫస్ట్, ఏఏ కేటగిరీస్లో 140 క్వశ్చన్స్ తయారు చేసిందని. ప్రివెన్షన్ ఆఫ్ డిసీజ్, డిటెక్షన్ అండ్ రిపోర్టింగ్, ర్యాపిడ్ రెస్పాన్స్, హెల్త్ సిస్టమ్, కంప్లయన్స్ విత్ ఇంటర్నేషనల్ నార్మ్స్, రిస్క్ ఎన్విరాన్మెంట్, ఇవన్నీ చూసి చేసింది. అయితే ఈ ఇండెక్స్ ప్రిపేర్ చేయడానికి ఫండింగ్ ఎవరు చేశారు? బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ అండ్ ఓపెన్ ఫిలాంథ్రపీ ప్రాజెక్ట్, వీళ్ళు మేజర్గా ఫండ్ చేశారు. ఇంకా చాలామంది ఫండర్స్ ఉన్నారు దీనికి. బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ మేజర్గా, ఓపెన్ ఫిలాంథ్రపీ ప్రాజెక్ట్, రాబర్ట్సన్ ఫౌండేషన్, వీళ్ళందరూ కలిసి దీన్ని చేశారనమాట. ఈ గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ 57 అండ్ ఇండియా స్కోర్ 46.5 out of 100. మనం చూసాం చైనా ర్యాంక్ 51, ఇండియాస్ ర్యాంక్ 57 గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ ఇండెక్స్లో. ఇండియా ర్యాంక్ కూడా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ ఇండెక్స్ ఏం చెప్తుంది? ఏ దేశం కూడా పూర్తి స్థాయిలో నేషనల్ హెల్త్ సెక్యూరిటీలో ఫుల్గా ప్రిపేర్ అయ్యలేదు, ఒక పాయింట్. రెండోది, బయోలాజికల్ రిస్క్స్ పెరుగుతున్నంత వేగంగా దేశాలు, సైన్స్ సన్నద్ధం అవ్వట్లేదు. అదేవిధంగా 2 సంవత్సరాల క్రితమే డైరెక్టర్ జనరల్ ఆఫ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్లో ఒక మాట చెప్పారు, ప్రపంచంలో ఏదో ఒక సందర్భంలో ప్రపంచం తట్టుకోలేని ఒక పాండమిక్ రావచ్చు, దానికి ఏ దేశం ప్రిపేర్గా లేదు అని చెప్పి. సో గడిచిన 30 సంవత్సరాల్లో మనం స్వైన్ ఫ్లూ, బర్డ్ ఫ్లూ, డెంగ్యూ, ఎబోలా, సార్స్, మెర్స్ ఇట్లా చాలా జబ్బులు చూసాం.
ఇన్ని చూసిన తర్వాత కూడా ఇట్లాంటి పాండమిక్ని పెద్ద పెద్ద దేశాలు కూడా, అమెరికా, యూకే, జపాన్, ఇలా పెద్ద పెద్ద దేశాలు కూడా ఆలోచించకపోవటం, ప్రిపేర్నెస్ లేకపోవటం అనేది ఆశ్చర్యం కలిగిస్తుంది. కాబట్టి గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ ఇండెక్స్ బాగా చూసుకుని ప్రిలిమ్స్కి ఎగ్జామ్కి వెళ్ళండి.